అర్షద గ్రంథం చదివిస్తుంది మనిషిలోని జీవము ఎప్పుడైతే గర్భము ధరిస్తుందో ఒక స్త్రీ గర్భం ధరిస్తుందో దాంట్లో పిండముగా ఉన్నప్పుడే ఆ పిండం యొక్క జీవం లేదా లైఫ్ ఆరంభం అవుతుందని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు ఏమన్నా అవునా ఇప్పుడు ఏమంటున్నారు అబార్షన్ చేయడం చట్టరీత్య నేరం అని అంటూ ఉన్నారు ఎందుకనంటే ఈ పిండం ఎప్పుడైతే చిన్నగా తయారైనా సరే వన్ మంత్ టూ మంత్స్ అయినా సరే ఆ పిండం తయారైనప్పుడు ఆల్రెడీ ఆ పిండంలోనికి ఏమొచ్చింది ఒక వ్యక్తి వచ్చేసాడు ఆల్రెడీ ఒక జీవ అంటే ఇప్పుడు అది ఏదో మామూలు పిండము అటు ఏదో కాదు కానీ అది ఒక వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తిని నువ్వు అపార్షన్ చేసి చంపడం ఇంకేదో చేసి చంపడము హత్య కింద నేరం కింద రుజువు చేయబడుతుంది నీకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఏమేం సైంటిస్టులు ఈ రోజున ఇది చెప్తున్నారు ఏమని మనిషిలో పిండం వచ్చినప్పుడే బయటకు వచ్చిన తర్వాత కాదు కానీ పిండంగా రూపించబడుతున్నప్పుడే జీవం అనేది వారిలోకి వచ్చేస్తూ ఉంది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానిలోకి వచ్చేస్తూ ఉన్నారు ఆయన ఆమె అని చెప్పేసి సైన్స్ చెప్తున్నారు దాన్ని చంపడం నేరము అని కూడా వారు అంటూ ఉన్నారు ఏమేం ఎప్పుడు చెప్తున్నారు వారు వంద సంవత్సరాలు వద్దులే వాళ్ళ కొరకు అంత వాటం కూడా పెద్ద ఇదేం లేదు నిన్న మొన్న అందం అంతే వంద సంవత్సరాలు ఆడితే కూడా వాళ్ళని అవమానం పరిచినట్టు అవుతుంది పాపం ఏం చెప్దాం నిన్న మొన్న నుంచి చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్తుంది ఎప్పటి నుంచో చెప్తుంది అది వాళ్ళది ఏ పేరు వీళ్ళు నిన్న అమ్మందా చెప్తే పరిశుభ్రం ఎప్పటి నుంచో చెప్తాను అది ఏమేమి చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం ఆ విషయాన్ని కూడా ఇర్మియా ఒకటవ వచ్చాం ఐదో వచ్చినాం గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపి నిన్ను ఎరిగి తిని ఈ మాట వినండి నీవు గర్భము నుండి బయట పడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది ఎవరిని ఇర్మియాని అందరు వింటున్నారు ఇర్మియా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయటకు రాకముందే దేవుడు ఆయనను ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు అంటే ఏం జరిగింది పుట్టిన తర్వాత జీవము కాదు కానీ ఎప్పుడైతే పిండముగా మార్పు జరిగిందో అప్పుడే ఇర్మియా అక్కడికి వచ్చేసాడు యాక్చువల్లీ దేవుడు అప్పుడే ఇర్మియాను అభిషేకిస్తూ ఉన్నాడు ఏమేమి అంటే పరిశుద్ధ గ్రంథం కూడా ప్రూవ్ చేస్తుంది ఏంటంటే మనిషి లోపలకి వచ్చిన పిండంలోనికి వచ్చిన వెంటనే జీవం అనేది అక్కడ ఆరంభం అవుతుంది లేదా ఆ యొక్క మనిషి యొక్క లైఫ్ సైకిల్ అనేది అక్కడే ఆరంభమవుతుంది అక్కడి నుంచే లెక్క గట్టాలి అక్చల్ ఏమేం చూడండి అక్కడ రాగానే దేవుడు అంటున్నాడు నిన్ను అభిషేకించున్నాడు గర్భంలోనే బయటికి రాకుండా ముందే అంటే ముందే అక్కడే జీవం ఆరంభమైంది అనేది మనకు అక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంది నిర్గమకాండం ఇరవై ఒకటవ ధ్యానంలో ఇవ్వరెండవచ్చినా చదవండి త్వరగా చదవాలి చాలా విషయాలు త్వరగా చదవాలి ండం ఇ ఒకటో వచ్చిన వచ్చిన నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి ఏం జరిగింది అక్కడ అర్థమైందా అర్థం ఒకవేళ ఒక పురుషుడు స్త్రీ ఒక పురుషులు అక్కడ ఎవరు గొడవ జరుగుతా ఉంది ఒక స్త్రీ ఏమైంది గర్భంతో ఉన్నది అక్కడ గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ గొడవ వలన ఆమె గర్భానికి ఏదైనా అపాయం జరిగితే ఇప్పుడు స్త్రీకి అపాయం కాదు ఎవరికి అపాయం గర్భము అంటే లోన ఉన్న బిడ్డకు అపాయం జరిగితే అక్కడ ఉన్న భర్త ఏదైతే ఆయనకు పెనాల్టీ నియమిస్తాడో అంటే ఏం క్లియర్గా సరివిస్తుంది లోపల ఉన్న బిడ్డను చంపడము శిక్షార్హం నేరం అని అప్పుడే తెలియజేయబడింది నిర్గమకాండములో అండ్ మోస్ట్లీ సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ చెప్పబడింది ఆ విషయం సైంటిస్టులు ఈరోజు డాక్టర్స్ ఈరోజు ఏమంటున్నారు అలా చేయడము అబార్షన్ చేయడము పుట్టక ముందే చంపడము నేరము హత్యా నేరము శిక్షించబడతారని ఈరోజు చెప్తున్నారు వారు ఏమేం హలో లూయా ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టుకుని రాశాడట ఐ డోంట్ నో అది వాస్తవమో మరి ఏంటో నాకైతే తెలియదు కానీ మనం ఒకవేళ రాజ్యాంగాన్ని చూస్తే మీకు ఆ ఖాండాలన్నీ గుర్తుకొస్తాయి రాజ్యాంగంలో తెలుసా ఈ తప్పు చేసిన వాళ్ళకి ఈ శిక్ష ఈ తప్పు చేసిన వాళ్ళకి ఈ శిక్ష మీరు లేవే కాండం కానీ సంఖ్య కాండం ఈ కాండాలలో చూడండి అదంతా రాజ్యాంగం దేవుడు తన ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగం దాంట్లో ఈ శిక్ష ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష మీరు చదవండి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఎవ్రీథింగ్ అయితే చాలామంది చెప్తారు అడవును మరి రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు పక్కన బైబుల్ పెట్టుకొని రాజ్యాంగాన్ని రాశారు చూసుకుంటూ ఏ దానికి ఏం చేయాలి ఎలా ఉండాలని అందుకే అంత జ్ఞానయుక్తంగా దాన్ని రాయగలిగి ఉన్నాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఏది ఉన్నా మనిషి కొత్తగా ఏది చేయాలడు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికే ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేయగలుగుతాడు ఏమే ఎందుకంటే మనం చాలాసార్లు మాట ఇంత ముందునేదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇప్పుడు జరిగినదే మరలా జరుగును ఇప్పుడు జరిగిందే మరలా ఉన్నది ఖచ్చితంగా అంటే నూతనమైనది సృష్టిలో భూమి మీద ఏమీ లేదు వాక్యం సెలవిస్తూ ఉన్నది జరిగిందే జరుగుతూ ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథం చేసిన దాన్ని మనుషులు ఇప్పుడు చేస్తారు తప్ప కొత్తది ఏమీ లే అర్థమవుతుందా కొత్తది ఏమీ లేక విషయం చెప్తాను నేను ఆది మొదట మొదటి అధ్యాయానికి మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉందన్నా నేను యాక్చువల్లీ పైన హెవెన్లో తంతే వచ్చి కింద పడ్డాడు లూసిఫర్ మీరు గమనించండి ఇది 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 చాలా బాస్ట్ సబ్జెక్ట్ అది అంత ఈజీగా అది అర్థం చేసుకోవడం ఎప్పుడైతే వాడు వచ్చి పడ్డాడో వాడి కోపానికి వాడుకున్న కోపం దేవుడు నన్ను ఇంత చేసాడని అప్పుడు ఉన్న లోకమును వాడు నాశనం చేశాడు యాక్చువల్లీ వాడు పడుతూ పడుతూ వానెంట ఇరవై కోట్ల మంది దేవదూతల్ని ఎంట తెచ్చేసుకున్నాడు వాళ్ళ సపోర్టర్స్ సపోర్టర్స్ని ఇప్పుడు వీరంతా వచ్చి భూమి మీద పడి ఏం చేశారు భూమిని నాశనం చేసేసారు నిరాకారముగా అప్పుడున్నటువంటి బిల్డింగ్స్ కానీ అప్పుడున్నటువంటి నాగరికత కానీ మొత్తాన్ని నాశనం చేశారు మొత్తాన్ని మీకు అర్థమవుతుందా ఏమేం అంటే సృష్టి కన్నా ముందే మనం అనుకుంటున్న సృష్టి కాకన్నా ముందే ఇంకొకటి ఉంది అక్కడ ఆల్రెడీ దెర్ వాజ్ సంథింగ్ నూతనమైనది ఏమీ లేదు నాకు నా చాలాసార్లు వచ్చిన డౌట్ మీకు ఒకసారి చెప్పాను కూడా అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు అయింది భూమి మీద ఇదంతా జరుగుతూ ఉంది మనుషులను దేవుడు పుట్టిస్తున్నాడు చేయివాడంతా దేవుడే అవునా ఇక్కడ ఏం జరుగుతుందో చేయివాడంతా దేవుడే నేను చాలాసార్లు ఏం చెప్పినానంటే దేవుని ఇల్లు ఒకవేళ ఇదని అనుకుంటే ఓకే దేవుని దగ్గర ఒక అక్వేరియం ఉంటే ఆ ఏమేమి మనం అనుకుంటే ఓకే వచ్చి ఏం చేయాలో ఎట్లా చేయాలో దాన్ని గెలుపుకుంటూ ఆయన ఇది చేపని అక్కడ ఇది ఇలా చేస్తూ అంటే భూమిని ఏం చేయాలా ఎట్లా చేయాలా ఏం గొడవలు పెట్టాలా ఎక్కడ ఏం చేయాలా ఎవరిని మీద కృప చూపాలా ఎవరిని నాశనం చేయాలా ఎవ్రీథింగ్ దేవుడు ప్లాన్ ప్రకారం చేస్తూ తనకున్న రూమ్లో అదే తనకున్న రూమ్లో ఒక చోట చిన్న ఇక్కడ సోలార్ సిస్టమ్ మొత్తం పెట్టుకున్నాడు ఆయన దాన్ని డీల్ చేస్తూ ఉన్నాడు ఆయన దానికి స్తోత్రం కలిగి కాక ప్రతి దినం వచ్చి దాంతో మాట్లాడుతూ పోతూ ఉన్నాడు ఆయన చాలా జాగ్రత్తగా గమనించండి ఏమేన్ అలా లూయా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడో మనకి ఏమర్థం అవుతా ఉంది ఒకవేళ ఈ రాపో ఒక మోస్ట్లీ మన లెక్కల ప్రకారం ఇంకొక అలా దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంకో పది సంవత్సరాలు అనుకుందాం రాకడ ఎత్తపడడానికి ఒకవేళ ఎత్తపాటుకు మన లెక్కల ప్రకారం ఆ తర్వాత ఐనో మూడేళ్ల శ్రమల కాలం ఏడేళ్ల టైము యుద్ధాలు అదంతా ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి ఆ తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత ఏంటి ఏమొస్తుంది రాసింది ఎక్కడన్నా తర్వాత ఏంటి మనం అందం ఎక్కడ పోతాం దేవునితో పరలోకంలో ఉంటాం మనం అందరం అవునా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ ఆరు వేల సంవత్సరాలు దేవుడు చాలా బిజీగా ఉన్నాడు ఈ విషయంలో ఇట్లా చేస్తూ అంతకుముందు కూడా ఒక లోకం ఉంది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఆరు వేల తర్వాత సంవత్సరాల తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అప్పుడు మరలా ఆ కొ డౌట్ నేను ఊహించింది ఏంటంటే మరలా ఇంకొక భూమిని తయారు చేస్తాడు ఆయన అదే రనము దేవదూతల్లాగా ఉంటాం అక్కడ ఇప్పుడు ఎట్లయితే మైకేల్ గ్యాబ్రియల్ వీళ్ళతో ఎవరైతే ఉన్నారో అర్థమవుతుందా మనం దేవదూతలాగా నా ఊహ అది నిజం కాదు అట్లా చెప్పినవయంటే నేను ఏం చేయలేను దానికి నేను ఊహిస్తున్నాను ఇట్లా జరగవచ్చు అని అనుకుంటూ ఉన్నాను నిత్యంగా మనం ఆయన ఆరాధన చేస్తూ ఉంటాం కానీ దేవుడు మరలా ఇంకొక నాట్యాన్ని ఇంకొక నాటకాన్ని ఆరంభిస్తాడు మరలా మళ్ళా మరలా భూమిని తయారు చేస్తాడు మరలా ప్రజలు పెడతాడు మరలా ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే తన కొరకు ఎవరు రోషం గాలికి నిలబడతారో భూమిలో తయారు చేస్తున్నాడు ఆయన దట్ ఇస్ అ పాయింట్ నీ భూమి మీదకి వచ్చింది ఒక పాయింట్ ఏంటంటే నీవు ఆయన కొరకు నిలబడతావా లేవా షటరీక మస్యకు కొరకు నిలబడగలుగుతారా లేరా ఆయన కొరకు అని పాలికార్పు నిలబడగలుగుతారా లేడా ఆయన కొరకు అనేది దెవస్తోత్రం కలిగి కాక ఈ శిష్యులంతా కూడా నిలబడగలుగుతారా లేరు ఆయన కొరకు ఆయన మీద ప్రేమ ఉందా లేదా అనేది ఈ సృష్టిలో వారి జీవిత కాలంలో బయటపడుతుంది యాక్చువల్లీ వారిని ఆయన ఎంట పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన అని నేను అనుకుంటున్నాను మరలా సృష్టి మరలా ఆరంభమవుతుంది ఆయన మరలా జరిగినదే జరుగును అని నేను అనుకుంటూ ఉన్నాను దేవుని స్తోత్రం కలను కాక ఏమో జరగచ్చు చూద్దాం పైకి పోతాం కదా పైకి పోయిన తర్వాత అన్నీ కనిపిస్తాయి మనకి పైన ఉంటే అన్నీ కనిపిస్తాయి కింద జరిగేది మీకు తెలుసా విషయం మీరు కింద ఉంటే మీకు ఏం కనిపిదు కొద్దిగా పైకి వెళ్తే మొత్తం కనిపిస్తా ఉంటుంది ఏం జరుగుతావు హేమన్లోకి పోయిన తర్వాత మొత్తం జరుగుతుంది సృష్టి సంతాలో ఏం జరగబోతుందో మొత్తం క్లియర్గా అనిపిస్తుంది చూస్తే ఆ దినమున దేవుని స్తోత్రం కలను కాక ఈవెన్ ఏడేళ్ళ ఈ ఏడేళ్ళు ఈ కాలము మూడున్నర శ్రమల కాలాన్ని కూడా మేఘాల మీద ఉంటే క్లియర్గా చూస్తాం మనం మీకు తెలుసా విషయం మీరు అనుకోవచ్చు పెన్లు ఆడ ఆడేదో బిజీలో ఉంటాం ఏదో ఉంటాం అట్లా లేదా ఇట్స్ పెన్లీ విందు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం భూమి మీద ఏం జరుగుతుంది తొంగి తొంగి చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవడు బాంబే వేస్తున్నాడు పాకిస్తాన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది ఏ బాంబు ఎవరు వేస్తున్నారు ఎక్కడ గొడవలు జరుగుతున్నామో మొత్తం చూస్తుంటాం ఎక్కడ ఉంటాం మనం ఎక్కడ ఉంటాం ఎక్కడుంటాం ఏ శ్రమకాలంలో జస్ట్ మధ్యాకాశంలో ఉంటాం ఇక్కడే మేఘాలలో అప్పుడు మనం కూడా స్పీడ్ లైట్ స్పీడ్తో ప్రయాణం చేస్తూ ఉంటాం తెలుసా విషయం మనం కూడా లైట్ స్పీడ్తో పాస్పోర్ట్ అవసరం వీసా అవసరం లే ఆధార్ కార్డు అసలు అవసరం లేదు అవసరం లే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా వచ్చేస్తావు లైట్ స్పీడ్తో వెళ్ళి వచ్చేస్తావు నిన్నెవడు పట్టుకో చాలాడు నువ్వు వెళ్తా వస్తావు అన్నీ చూస్తావు అన్నీ చేస్తుంటావు నీకు అన్ని విషయాలు తెలియపరచబడుతాయి దేవుడు తన ప్రవక్తలకు తెలియకుండా ఆయన ఏమి చేయని అన్నాడు నువ్వు జరగబోయే ప్రవక్త నీవే అయినావు నీ ఫ్యూచర్లో కాబోయే ప్రవక్త అయినావు నీవు నీకు తెలియకుండా ఏమీ జరగదు ఖచ్చితంగా దేవుడిని కానీ తెలియజేస్తూనే ఉంటాడు దేనికి స్తోత్రం కలిగిన గాక ఏమేనా అలా ఈ రోజున వాళ్ళు యూనో పనిష్మెంట్ ఇస్తున్నారు ఇట్లా మీరు పిల్లల్ని చంపితే వారిని మర్డర్ చేసినట్టు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జీవం ఆరంభం ఈ రోజు అంటున్నారు ఆరు వేల సంవత్సరాల క్రితం పరిస్థితి గ్రంథం అంటాం జీవం అప్పుడే ఆరంభం అయిపోయిందని అదే లూయా ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఒక తల్లి గర్భం ధరించినప్పుడు ఎప్పుడైతే ఆ పిండం ఆరంభం అవుతుందో ఆ సెకండ్స్లోనే వేరే డైమెన్షన్స్లో ఉన్న నీవు ఏమవుతున్నావు వచ్చి దాంట్లో చేరుతూ ఉన్నావు ఉదాహరణకి నా గురించి నేను చెప్పుకుంటే ఒకవేళ నా తల్లి గర్భం ధరించిన ఆ క్షణంలోనే ఆ ఫస్ట్ సెకండ్స్లోనే నేను వేరే డైమెన్షన్లో ఎక్కడ దేవుని దగ్గర ఉన్నటువంటి డైమెన్షన్లో నుండి నేనేమయ్యాను టైం ట్రావెల్ చేసి నేనేం చేశాను నా తల్లి గర్భంలో ఉన్న నా శరీరంలోనికి వచ్చేసాను నేను యాక్చువల్లీ అక్కడ నైన్ మంత్స్ నేను ఉండి చాలా విషయాలు అక్కడ నైన్ మంత్స్ నేను ఉండి నైన్ మంత్స్ తర్వాత లోకంలోనికి వచ్చాను కానీ జీవం ఆరంభమైంది ఎప్పుడు ఆ సెకండ్స్లోనే ఆ సెకండ్స్ లోనే ఇంకా క్లియర్గా చెప్పండి ఆ శుక్ర కణము నీ కంటికి కనిపించేది అది అంత చిన్నగా ఉంటుంది అది ఎప్పుడైతే ఫలదీకరణ ఆరంభమవుతుంది ఆ సెకండ్స్లోనే నేను వచ్చేసాను అక్కడికి ఏ యొక్క ఇర్మియా కూడా అలా వచ్చాడు దేవుడు అంటున్నాడు అప్పుడే నిన్ను అభిషేకించానని దేవుడు అని అంటూ ఉన్నాడు ఐ మీన్ మీరందరూ కూడా అలా వచ్చిన వారే జీవం అప్పుడే ఆరంభమైంది ఒకవేళ గర్భంలో చంపితే నన్ను చంపేసినట్టే అక్కడే మర్డర్ చేసినట్టే ఆ మర్డర్ చేయడం తప్పు వారికి శిక్ష ఉందని ఇక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఏమేన్ అలా లూయా